నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. సో వీకెండ్ మస్తీ అంతా అయిపోయి వీక్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు కదా. నేను కూడా ఇలాగే బిజీగా ఉన్నానండి. కాకపోతే వీకెండ్ అప్పుడు అలా కాస్త మంచి రుచుల్ని టేస్ట్ చేద్దాము అని ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ స్పైసెస్ అవి మంచి ఫ్లేవర్స్తోని అండ్ ఆ టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. ఏంటి స్పెషల్ అని చెప్పి అక్కడ షెఫ్ని అడిగాను. వాళ్ళు చెప్పారు ఆ స్పైసెస్ అన్నీ అంట వాళ్ళు కర్ణాటక నుంచి తీసుకొచ్చారంటండి. అండ్ ఆ షెఫ్ కూడా కర్ణాటక ఆయనంట. మా వంటలు ఎంత బాగుంటాయని చెప్తుంటే చాలే, మేము ఇండియన్ కిచెన్లో ఎన్నిసార్లు పరిచయం చేయలేదు కర్ణాటక క్విజిన్ని అన్నాను. కానీ అనిపించింది కర్ణాటక రుచుల్ని కాస్త మిస్ అయినట్టు అనిపించిందండి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మొన్న ఒక్కసారి ఆ షెఫ్ చేతి వంట టేస్ట్ చేసేసరికి అబ్బా కర్ణాటక నుంచి ఎవరైనా వచ్చి మంచి వంటలు చేసి పెడితే ఎంత బాగుంది కదా అనిపించింది. ఇలా అనుకున్నానో లేదో వీణా గారు నేను రెడీ వస్తాను అన్నారు. సో ఈరోజు వీణా గారు కర్ణాటక నుంచి ఇండియన్ కిచెన్కి వచ్చేసారు, మంచి కర్ణాటక వంటల్ని పరిచయం చేస్తానంటున్నారు ఈ వారం అంతా. మరి ఆమెను పలకరించేద్దామా. హాయ్ వీణా గారు, నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మరి మా ఇండియన్ కిచెన్కి వచ్చారు కదా, కర్ణాటకలో ఎక్కడుంటారు మీరు? గుల్బర్గాలో ఉంటాం. గుల్బర్గా. హైదరాబాద్ ఎలా వచ్చారు మరి? పెళ్లి చేసుకుని వచ్చాను, మ్యారేజ్ అయినాక వచ్చాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25th ఇయర్. కంగ్రాచులేషన్స్ అండి. కానీ మీరు ముందుకే ఉండండి, అలా వెళ్ళిపోకండి. మీరు ఇక్కడే ఉండాలని మేము అనుకుంటామండి, హైదరాబాద్ లో ఉండాలని అనుకుంటున్నాము. ఇక్కడే ఉన్నాం కదా ఇప్పుడు. అయితే 25 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉన్నారు? లేదు, 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. 15 ఇయర్స్ నుంచి. ఓకే, అంతకుముందు? అంతకుముందు వికారాబాద్ లో ఉన్నాము. అది కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్. ఆల్మోస్ట్ హైదరాబాద్. ఓకే, సో ఈ రోజు మా వ్యూవర్స్ అందరికి ఏ వంటను పరిచయం చేయబోతున్నారు? దంత సొప్పు అవరేకాయ చేసి. దంత సొప్పు అవరేకాయలు, తోటకూర చిక్కుడుగాయ. తోటకూర చిక్కుడుగాయ. ఓకే, దంతరేకు, దంత సొప్పు. దంత సొప్పు, దంత సొప్పు పాటు ఆకుకూరలు. సొప్పు అంటే ఆకుకూర. ఓకే, దంత సొప్పు బాగుందండి. తోటకూరని దంత సొప్పు అంటారు, మామూలుగా ఆకుకూరల్ని సొప్పు అంటారు. అబ్బాబ్బా, ఎన్ని భాషలు నేర్చుకోవచ్చో తెలుసా మా ఇండియన్ కిచెన్ లోని వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళ భాషలో ఇదేమంటారు అదేమంటారు అని ఎంత బాగా చెప్తున్నారు. సరే, ఈమె దగ్గర మనం కన్నడ నేర్చుకుందాం. కానీ ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలా ఉంటుందో చూసేద్దాం. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సొప్పు, తోటకూర రెడీగా ఉంది, అలాగే చిక్కుడు గింజలతో చేస్తున్నారు. చిక్కుడు గింజలు. ఓకే, చిక్కుడు గింజలు రెడీగా ఉన్నాయి. సో చిక్కుడు గింజలు ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. అండ్ ఎక్కువగా కర్ణాటకలో అబ్జర్వ్ చేస్తే కొంచెం ఆయిల్స్ తక్కువగా, హెల్దీగా, అండ్ వెజ్ ఎక్కువ కనిపిస్తుంది. నాన్ వెజిటేరియన్స్ కొంచెం తక్కువ ఉంటారు? తక్కువ ఉంటాం. నాన్ వెజిటేరియన్ తక్కువ. మీరు వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్? ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. ఓకే, మేము ప్యూర్ వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ అనమాట తింటాం. ఓకే, అటు ఒక లైన్ పెట్టుకున్నారు, ఇటు కొన్ని పెట్టారు, ఏంటిది? అవన్నీ మసాలాస్ చేయాలండి, గ్రైండర్స్ చేసి మసాలా చేయాలి, ఇదంతా కర్రీ చేయాలి. ఓకే, ఇవి గ్రైండర్స్ చేయాలా? నాకు అర్థమైపోయింది, మీకు తెలుగు కొంచెం కొంచెం ప్రాబ్లం. కాదు, మీకు బాగా వచ్చు, కొంచెం కొంచెం రాదు. కొంచెం కొంచెం వచ్చు అని చెప్తారు కదా, కాదు మీకు బాగా వచ్చు, కొంచెం కొంచెం రాదు. అలా ఏం లేదు. సో మరి గ్రైండింగ్ ప్రాసెస్ చేద్దాము. మీరు నాకు కన్నడ నేర్పించండి, నేను మీకు తెలుగు నేర్పిస్తాను. మా వ్యూవర్స్ అందరూ వంట నేర్చుకుంటారు. ఓకే, అక్కడ ఉంది మిక్సీ చేద్దాం. సో ఫస్ట్ ఏం వేసుకోవాలి? కొబ్బరి వండి. కొబ్బరి, కొబ్బరిని ఏమంటారు? కొబ్బరి తింటాం. కొబ్బరిని కొబ్బరి అంటారు. ఓకే, అందుకే కరెక్ట్ గా పలికారు మీరు. ఎన్ని స్పూన్లు? ఒక 2-3 స్పూన్ల వేసుకోండి, కొబ్బరి వేసుకోండి. వాడడమే ఎక్కువ, ఎక్కువ వాడతారు కొబ్బరి. వాడడమే ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, అందుకే కొబ్బరి తింటే బాగా తెలివి పెరుగుతుంది. నెక్స్ట్ పప్పు, పుట్నాల పప్పు. దీన్ని ఏమంటారు మీరు? పుఠాని. పుఠాని. ఓకే, పుట్నాల పప్పుని పుఠాని అంటారు. కన్నడ చాలా ఈజీ కదా. నెక్స్ట్ ధనియాలు. ధనియాలు ఇస్తాం, ధనియాలు అనే అంటారా? మరి ఏమంటారు? అవునా? ఓకే, జీలకర్ర ఇవ్వండి. ఆలోచించి చెప్పండి ఏమంటారు. తెలుగు ఎక్కువ వచ్చింది, అందుకే కన్నడలోని ధనియాలు ఏమంటారు మర్చిపోయారు. వీటిని ఏమంటారు? కన్నడలో జీరి. ఓకే, దాల్చిని. దాల్చిని ఎన్ని ఏమంటారు? ఒకటి చాలు. ఒక్కటి చాలు. యాలకి. యాలకి ఏమంటారు? ఇది లవంగ. ఇది ఇది లవంగ, అది ఇలా లైచికు యాలకి అన్నారు. ఓకే, ఏంటో మీకు తెలుగు నేర్పించి నేను కన్నడ నాకు నేర్పిద్దాం. కన్నడ మర్చిపోతుంది. వస్తుందా? శుంఠి, అల్లం. అల్లం శుంఠి అంటే శుంఠి. మాకు శుంఠి ఉంటే వేరేగా ఇంకోటి ఉంటుంది.
ఇదొకటే మిగిలింది కదా. ఇంకా గసగసాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లి, వెల్లుల్లి, వెల్లుల్లి అండ్ గసగసే, గసగసే అయిపోయిందా? వాటర్ వేయాలా అండి? ఫస్ట్ రౌండ్ వేసినాక తర్వాత వాటర్. ఓకే రౌండ్ వేయండి. ఇవ్వండి. వాటర్ కావాలా? వాటర్ ఇంకొంచెం. అయితే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకొచ్చా మనము? పేస్ట్ రెడీ కదా, లైటర్ అక్కడ ఉంది, స్టవ్ ఆన్ చేసుకోండి. ఓకే పేస్ట్ మంచి మంచి అరోమా వస్తుంది. ఈరోజు చూడండి రెసిపీ, ఇది కన్నడలోని అంటే కర్ణాటకలోని చాలా ఫేమస్ అనమాట. తోటకూరని మనం చిక్కుడు గింజల కాంబినేషన్లో కుక్ చేసుకోబోతున్నాం. మరి ప్రాసెస్ బాగా వాచ్ చేయండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఆయిల్ ఓకే, ముందుగా నూనె వేసుకోవాలి. మెయినా చాలా అమ్మో ఆమె ఇలా వేసారు చాలు చాలు అంటున్నారు, ఎందుకంటే కర్ణాటకలోని ఆయిల్ ఎక్కువ వద్దు, హెల్దీ కుకింగ్. నేను మీకు స్పూన్ ఇస్తా. వేసారా? వేయండి. ఇంకా వేడిగా. అయితే ఏం చేస్తుంటారు మీరు? నేను స్కూల్ టీచర్. టీచర్? అవునా? అవును. ఎక్కడ, ఏ స్కూల్? నేను ఆర్కేంజల్స్ అనే బండ్లగూడ ఏరియాలో. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు? 15 ఇయర్స్. 15 ఇయర్స్, వెరీ గుడ్. మాకు ఈ మధ్యన ఇంకెవరో కూడా టీచర్ వచ్చారు. ఎస్, ఆమె కూడా టీచరే. చూసారా, టీచర్స్ స్కూల్లో టీచింగే కాదండి, వంటలు టీచింగ్ కూడా వచ్చేసింది వాళ్ళకి. అందుకే వంటలు టీచ్ చేయడానికి కూడా వస్తున్నారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా టీచ్ చేయగలరు. వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే 10 మందికి చెప్పడానికి ట్రై చేస్తారనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈమె వంట చూడండి ఎంతమందికి నేర్పిస్తున్నారు. స్పూన్లు ఉన్నాయండి, బోల్డ్ స్పూన్లు ఉన్నాయి మనకి. మీరు ఇప్పుడు నేర్పిస్తున్నారు, కొంచెం ఇవి రెడ్ అవ్వాలి. మరి ఎంత? కొంచెం రెడ్ అవ్వాలి. రెడ్ అయ్యాక ఆనియన్స్. ఆనియన్ మీరు నేర్పిస్తున్నారు, మీరు ఎగ్జామ్ రాయట్లేదు, ఏం టెన్షన్ లేదు మీకు. ఆమె ఎగ్జామ్ రాస్తున్నట్టుగా టెన్షన్ పడుతున్నారు వంట చేయడానికి. ఫస్ట్ టైం అది. ఏ క్లాసెస్ కి నేర్పిస్తారు? 8, 9, 10 హైయర్ క్లాస్. 8, 9, 10 అంటే అన్ని హైయర్ క్లాసెస్? ఏ సబ్జెక్ట్? సోషల్ స్టడీస్. సోషల్ హిస్టరీ చెప్తే చిన్నప్పుడు క్లాస్ లో నిద్ర వచ్చేది. నాకు జియోగ్రఫీ బాగుండేది, ఇంట్రెస్టింగ్ గా ఉండేది, కానీ హిస్టరీ ఎందుకు కొంచెం నిద్ర వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది సోషల్? అది మా స్కూల్లో ఏం చేశారు తెలిసినా, లంచ్ తర్వాత హిస్టరీ క్లాస్ పెట్టేవారు. ఆల్రెడీ లంచ్ తినక బాగా నిద్ర వస్తుంది, హిస్టరీ క్లాస్ పెడితే ఇంకా నిద్ర వచ్చేది. నెక్స్ట్ ఏం వేసుకోవాలి నాకు చెప్పండి, నేను ఇందిస్తాను. కొంచెం పసుపు. ఓకే ఇస్తాను. మీరు ఇది కలిపాక పక్కన పెట్టుకోండి. పసుపు ఇంకొంచెం. ఇంకా వేయినా? కొంచెం. కర్ణాటకలో రూల్స్ ఒప్పుకో, పసుపు తక్కువ వేస్తే. కరివేపాకు ఉంది, అది ఎప్పుడు వేయాలి? వేయండి. ఇప్పుడు వేయినా? వేయండి. టీచర్ ఎలా చెప్తే అలా చేయాలి. అలా ఏం లేదు. ఇప్పుడు టీచర్స్కి ఏమొచ్చు, అంత హ్యాండ్ కట్టేసినట్లు అయిపోయింది పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ గవర్నమెంట్ ఎలా ఉందండి, కొట్టొద్దు తిట్టొద్దు ఏమనొద్దు పిల్లలకు. కొట్టకూడదు, ముద్దుగా చెప్పాలి. అంత ముద్దుగా ఏమి ఉండరండి పిల్లలు. టమాటో వేయండి. టమాటో ఇంకొంచెం కావాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఆ తర్వాత మనం ఏం వేసుకోవాలి? చిక్కుడు గింజలు వేసేసుకుందాము, ఎందుకంటే వీటికి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. మరి మసాలా పేస్ట్ ఎప్పుడు వేసుకోవాలి? కొంచెం అయినాక కలుపుకుందామా ఒకసారి. ఇంకా ఆకుకూర. ఓకే, చిక్కుడు గింజలు వేసుకున్నాక తోటకూర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలా? తోటకూరని ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇంకా అన్నీ అయిపోయాయండి. మసాలా ఒకటేసి బాగా మసాలా వేలా ఉప్పు. ఓకే, ఇప్పుడు ఏం వేద్దాం, మసాలానా ఉప్పా? మసాలా వేయండి ఫస్ట్. మసాలా వేసుకుందాం.
ఉప్పు వేయాలి. టూ మినిట్స్ పెట్టేస్తే ఆ టూ మినిట్స్ ఏం చేయాలి? జస్ట్ స్టీమ్ పెట్టేసేయాలంటే. ఓకే, మీరు టీచర్ అంటే పెద్ద వాయిస్ ఉండాలి కదా. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, టీచర్స్ ఎక్కడ నిలబడి మాట్లాడినా అలా వినిపిస్తుంది అనమాట, ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడతారు పిల్లలతో, అరిచి అరిచి అలవాటు అయిపోయి ఉంటుంది. సో మీరేంటి కొంచెం స్లోగా ఉందన్నమాట, వస్తుంది, నేను ఏదైనా కరెక్ట్ గా ఇవ్వబోతే వస్తుంది, బొమ్మాలి బైక్ వస్తుంది. ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేద్దామా? ఇది ఉడకబెట్టుకోవాలా? కొంచెం వాటర్ వేయాలి, నడుస్తుంది అలా అయితే. వేసేద్దాం వాటర్, కొన్ని వాటర్ వాటర్ వేసి ఒక బ్రేక్ తీసుకుంటాను నేను. అయితే మీరు నీళ్ళు పోసేయండి, కలిపేసుకుందాం. సరిపోతాయా? సరిపోతాయి, కలిపేసుకోండి. సో ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదండి, తోటకూర అలాగే చిక్కుడు గింజలు బాగా ఉడకాలి. వీణా గారు ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. కొత్తిమీర ఒకటి వేయాలి లాస్ట్. కొత్తిమీర లాస్ట్ మనం గార్నిష్ కి వేసుకుందామా? ఓకే, కొత్తిమీర యాక్చువల్లీ సాల్ట్ వేసేసాం కదా. ఓకే టీచర్, మర్చిపోయాను సాల్ట్ వేసేసాం. సర్వింగ్ బౌల్ దానా? సర్వింగ్ బౌల్. ఓకే రెడీ అయిపోయింది, కొంచెం కొత్తిమీర వేసుకో. సో మరి చూసారు కదండి, వీణా గారు తయారు చేసిన రెసిపీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. దంతు సోప్పు, అవిరేకలుకి కావలసిన పదార్థాలు: చిక్కుడు గింజలు ఒక కప్పు, తోటకూర ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, పసుపు పావు టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పుట్నాల పప్పు 2 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, దాల్చిన చెక్క 1, లవంగాలు 3, యాలకులు 2, కొత్తిమీర కొద్దిగా. దంతసొప్పు అవరేకులు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, పుట్నాల పప్పు, ధనియాలు, జీడిపప్పు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కాక పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి కలుపుకొని కాస్త మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిక్కుడు గింజలు, తోటకూర కొద్దిపాటి నీళ్లు పోసుకొని బాగా కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి దంత సొప్పు అవరేకలు రెడీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తా. వీణా గారు తీసుకోండి స్పూన్. చిక్కుడుకాయ గింజలు మసాలాలోని బాగా కుక్ అయ్యి మసాలా చాలా బాగుంది. కొబ్బరి, మన అన్ని స్పైసెస్ వేసుకున్నాం కదా, సూపర్గా ఉంది. రోటీతో బాగుంటుంది కదా? రోటీ చపాతీతో, రోటీతో చాలా బాగుంటుంది. రోటీ చపాతీతోని రైస్తో కూడా తీసుకోవచ్చు. రైస్ చాలా బాగా చేశారండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎస్పెషలీ హెల్దీ ఫుడ్, ఎందుకంటే తోటకూర, చిక్కుడు గింజలు, టొమాటోలు అండ్ కొబ్బరి ఇవన్నీ వేసుకున్నాం కదా, అందుకే చాలా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పాలి ఇది. ఓకే, స్పైసెస్ విషయానికి వచ్చేసరికి కర్ణాటక చాలా ఫేమస్ కదా స్పైసెస్కి. అవునండి, ఎందుకంటే కర్ణాటకలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అండి ఫుడ్ తింటే ఆ స్పైసెస్ తాలూకా ఫ్లేవర్ కానీ అరోమా కానీ ఆహా అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకొంచెం తినాలి అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. నేను ఎందుకు అనుకుంటే అక్కడ చాలా స్పైసెస్కి సంబంధించిన ప్లాంటేషన్స్ ఉన్నాయంట, తెలుసా మీకు? మీకు తెలియకుండా ఉంటుంది అది, చూసారా కూర్గంట.
కూర్గ్ డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి, మడికేరి డిస్ట్రిక్ట్ ఇలాచి, ఇలాచి పెప్పర్. కరెక్ట్, పెప్పర్. నేను ఒకసారి కూర్గ్ వెళ్ళినప్పుడు పెప్పర్ ప్లాంటేషన్ ఉన్న రిసార్ట్ లో ఉన్నాను, ఎటు చూసినా పెప్పర్ అండి. అది అలా తెంపి తింటే అబ్బా కారం ఘాటు ఘాటుగా. కాఫీ కూడా బాగుంటుంది. అవును, కాఫీ. సో మరి అక్కడ విశేషాలు అయితే తర్వాత తెలుసుకుందాం. ముందు నెక్స్ట్ ఏ వంట పరిచయం చేయబోతున్నారు, వీణా గారిని అడిగేద్దాం. సో వీణా గారు నెక్స్ట్ ఏంటి? కొత్తిమీర సబ్బకి ఉప్పెట్టు. కొత్తిమీర సబ్బకి ఉప్పెట్టు. మీరు ఉప్మా ఉప్పెట్టు అంటారు? ఉప్పెట్టు అంటాం. ఉప్పెట్టు అక్కడ పెట్టు అన్నమాట. ఉప్పెట్టు, ఉప్మా చేసి పెట్టు అంటున్నారు. మరి వీణా గారు ఎటువంటి ఉప్మా చేస్తారు, వాళ్ళ ఉప్మా ఏ స్టైల్లో ఉంటుందో చూద్దాం. ఉప్మా మనందరికి వచ్చు, కానీ వాళ్ళ స్టైల్లో ఉప్మా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు అంటే ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఉప్మా అన్నారు కానీ బొంబాయి రవ్వ లేదు, సగ్గుబియ్యం పెట్టారు. సగ్గుబియ్యంతోనే ఉప్మా చేస్తాం. మీరు సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తారు, ఏమంటారు దీన్ని? సాబుదాని అంటారు యాక్చువల్ కన్నడ. హిందీలో కూడా సాబుదాన అంటారు, తెలుగులో సగ్గుబియ్యం అంటారు. ఓకే, ఇంకా మరి కొత్తిమీర ఏమంటారు? కొత్తిమీర అంటాము, అందుకే పేర్లో కొత్తిమీర అని పెట్టారా? మనం బాంబే రవ్వతోని ఉప్మా చూసాము, గోధుమ రవ్వతో చూసాము, అలాగే బియ్యం నూకతో ఉప్మా చేసుకోవడం చూసాం. కానీ కర్ణాటకలోని సాగుదాన అంటే మన సగ్గు బియ్యంతో ఉప్మా చేస్తారంట. మరి వీణా గారు ఉప్మా ఎలా చేస్తారు ఇప్పుడు చూద్దాము. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సగ్గు బియ్యం ఇలాగా నానబెట్టి లేకపోతే ఉడకబెట్టి పెట్టుకోవాలా? డ్రై సగ్గు బియ్యం కావదా? డ్రై నానబెట్టుకొని పెట్టుకోవాలి. నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి టీచింగ్ చేస్తున్నారు అంటే 15 అన్నారు. ఎన్ని స్కూల్స్ చేంజ్ అయ్యారు? ఒకటే స్కూల్. 15 ఇయర్స్ నుంచి ఒకటే స్కూలా? సూపర్ టీచర్. ఎంత ప్రేమ ఉండకపోతే పిల్లలకి, ఎంత బాగా నేర్పించకపోతే 15 ఏళ్ల నుంచి ఒకే స్కూల్లో టీచర్గా చేస్తున్నారంటండి. ఎందుకంటే బాగా చెప్పకపోతే పిల్లలకి పంపించేస్తారు, లేదా వాళ్ళకి స్కూల్ నచ్చకపోయినా వెళ్ళిపోతారు. అంటే ఈమెకి స్కూల్ నచ్చింది, పిల్లలకి మేనేజ్మెంట్కి కూడా ఈమె నచ్చారనమాట. కానీ మీరు ఏ స్కూల్ చెప్పారు, పేరు చెప్పండి? ఆర్కేంజల్స్ హై స్కూల్. ఆర్కేంజల్స్ హై స్కూల్. ఈ రోజు మీ అందరు పండ చేసుకోండి, మీ హిట్లర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి. అదే కరెక్ట్. ఏం చేస్తుంటారు ఈ పాటికి మీ పిల్లలంతా? తెలియదు, వాళ్ళ ఎగ్జామ్ రాస్తుంటారు. వాళ్ళ 10th వాళ్ళకి ఎగ్జామ్ ఉంది, స్పెషల్ టెస్ట్. నా సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. ఓకే, మీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది. మీరేమో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నాను. టెన్షన్ ఫ్రీ? మీరు టెన్షన్ ఫ్రీ కాదు, పిల్లలకి 10 ఫ్రీ ఉంటుంది. నేను లేను. ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలా? ఇసాను కదా జీ. ఓకే, అంటే మేము ఉప్మా ఎట్లా చేస్తామంటే మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి ఆ తర్వాత వేస్తాం. అవి కూడా వేసుకోవచ్చు. మీరు ఆనియన్ వేసాక అవి వేస్తాం. తర్వాత ఏం వేయాలి? మినపప్పు వచ్చింది, నేను ఇస్తాను. పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఇదిగోండి. కరివేపాకు వేస్తారా? తీసేనా? వేస్తాం. ఓకే ఓకే. అల్లం పిండి. అల్లం ఉప్మాలో అల్లం ఎంత బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే అసలు అల్లం వల్ల ఎంత ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అవును, ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్మాలోని, టీలోని, కూరల్లోని మనం ఎందుకు వేసుకుంటామంటే దాంట్లో ఉండే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్, మనకి జలుబులు, కఫము, త్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా జీర్ణశక్తి పెంచడానికి ఇలాంటి వాటికి అల్లం బాగా ఉపయోగపడుతుందంట. అందుకే మన పూర్వీకులు మన ప్రెజెంట్ అంతా డిజైన్ చేసినప్పుడు అల్లం పెట్టారనమాట. కానీ మనం ఏం చేస్తాం, అల్లం తరిగి వేసుకొని మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తాం, తినం. కానీ తినాలి అల్లం. ఉప్పు ఇప్పుడే ఉప్పు వేసుకోవాలా? దాంట్లో ఇది కాదు, ఇంత వేయినా కొంచెం సగ్గుబియ్యం. ఇప్పుడు సగ్గుబియ్యం వేయాలి, వేసి మూసిస్తాయి. ఓకే, మేము అలా కాదు, నీళ్లు పోసి దాన్ని మరిగించి ఇవన్నీ చేసి పెట్టామండి. ఓకే, కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది. ఫస్టే నానబెట్టింటాం కాబట్టి అవును, వాటర్ వేయడం అవసరం ఉండదు అనేది. ఓకే, నానబెట్టి పెడతాం కాబట్టి వాటర్ వేయాల అవసరం లేదు. సో ఇప్పుడు ఈ దగ్గరికి కుక్ అవ్వాలా? కొంచెం కుక్ అవ్వాలి, ఒక 2 మినిట్స్. ఓకే, వీణా గారు చూద్దామా? నేను కూడా మిమ్మల్ని టీచర్ అని పిలుస్తాను. మిమ్మల్ని స్కూల్లో టీచర్ అంటారా, మ్యామ్ అంటారా? టీచర్. టీచర్, టీచర్ వీణా. టీచర్, ఎక్కడి వరకు వచ్చింది మన సగ్గుబియ్యం ఉప్మా? అయిపోయింది లాస్ట్. జనరల్గా వాటర్ పోసి బాగా నీళ్లు మరిగాక మనం రవ్వ వేసుకుంటాము, కానీ ఇది టోటలీ డిఫరెంట్ అండి. మనం ఏం మరిగించవలసిన లేదు, డైరెక్ట్గా నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. నాకు ఇందాక నుంచి ఒక డౌట్ ఉంది, మీరు ఇది వేసుకున్నారు కదా, ఇది మంగళసూత్రం? మంగళసూత్రం. ఓకే, మీ మంగళసూత్రం ఇలా ఉంటుందా? అవునండి. ఓకే, అంటే జనరల్గా మంగళసూత్రం లోపలికి వేసుకుంటారు కదా, బయటకు కనిపించకుండా. వాళ్ళు దారంలో కట్టుకుంటారు కాబట్టి బయట వేసుకుంటారు. మేము దారం కట్టాం కదండి.
అదొక్కటే రీజనా? ఏంటి, మేమైతే ఎక్కువ మాక్సిమం బయటనే బయటకే వేసుకుంటారు. ఓకే, బాగుంది మీ మంగళసూత్రం. అంటే కొంచెం మన తెలుగు వాళ్ళు వేసుకున్నట్టే ఉంది, కొంచెం సైజ్ కానీ డిజైన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. వన్ మెయిన్ థింగ్ ఏంటి అబ్జర్వ్ చేస్తానంటే, జనరల్ గా అందరు మ్యారీడ్ లోపలికి వేసుకుంటారు, మీరేమో బయట వేసుకుంటారు. తమిళియన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిందా? ఆయిల్ బయటకు వచ్చింది, అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఇక్కడ నిమ్మరసం పెట్టారు, కొత్తిమీర పెట్టారు. కొత్తిమీర గార్నిష్ కి మన నిమ్మరసం ఇప్పుడు వేసుకోవాలా? వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర గార్నిష్. కొత్తిమీర గార్నిష్ ఏమన్నారు? కొత్తిమీర. కొత్తిమీర. చూసారు కదండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. కొత్తిమీర సబ్బకి ఉప్మాకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కొత్తిమీర సబకి ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, కొత్తిమీర వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర సబ్బకి ఉప్మా రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో మరి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. అయితే నాకు ఇందాక నుంచి టేస్ట్ చేయాలని చాలా 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 ఆతృతగా ఉంది, ఎందుకంటే సగ్గుబియ్యంతో ఉప్మానా ఎప్పుడు తినలేదు. టీచర్ హ్యాబిట్. నాకు కూడా టీచర్ అనిపిస్తే ఎంత ఆనందంగా ఉందో. ఎన్నేళ్ళైందో టీచర్ అని పిలిచి మా టీచర్ని. టోట్లీ డిఫరెంట్ టేస్ట్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలాగా అస్సలు అనిపించలేదు. డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. నిమ్మరసం అయితే మాత్రం ఆ కాంబినేషన్ అదిరిపోయింది. నిమ్మరసం వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంది. ఇది జనరల్గా మీరు ఎప్పుడు చేసుకుంటుంటారు? ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేస్తాం మేము. ఓకే, సగ్గుబియ్యం ఫాస్టింగ్ ఉన్నప్పుడు తినొచ్చు అంటారు, తింటాం. సో ఫాస్టింగ్ ఉన్న రోజు ఇలాంటి రెసిపీ చేసుకుంటాం. మీరు స్కూల్ టీచర్ కదా, చాలా బిజీగా ఉంటారు. అంటే పొద్దున్నే రెడీ అవ్వడం, మీ పిల్లల్ని అవును మీ గురించి చెప్పలేదు, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఓకే, మీ పిల్లలు ఇద్దరు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప మ్యారేజ్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పిల్లలు ఉంటారు, 8th 9th చెప్తారని వెయిట్ చేస్తున్నారు. పాప మ్యారేజ్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది అన్నది. టీచరే స్టూడెంట్ లా తయారవుతున్నారు. మా బాబు సెకండ్ ఇంటర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్. అంటే ఒక 8th 9th స్టాండర్డ్ చదివే వాళ్ళు ఉంటారంటున్నా కానీ మరి మ్యారేజ్ అయిన పాప ఉందని అనుకోలేదు. ఓకే, నైస్ నైస్, వెరీ నైస్ ఫ్యామిలీ. సో మీరు చాలా బిజీగా ఉంటారు కదా, మరి మార్నింగ్ మీరే కుకింగ్ చేసుకొని బాక్స్ తీసుకొని వెళ్తారా? అవునండి. ఓ, అయితే మీ దగ్గర చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా పొద్దున్నే ఏమేమి చేయాలి అంటే వీళ్ళంటి వాళ్ళని అడగాలన్నమాట. అంటే వర్కింగ్ ఉమెన్కి బాగా తెలుస్తాయి. అఫ్కోర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తొందరగానే ప్యాక్ చేసి పెడతారనుకోండి. మీ దగ్గర కొంచెం ట్రిక్స్ టిప్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుదాం. ఈరోజు ఈ 2 రెసిపీస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈరోజు 2 కర్ణాటక వంటకాలని రుచి చూశాక ఆహా అనిపించిందండి. చాలా రోజులు అయిపోయింది కర్ణాటక క్విజిన్ని మిస్ అవుతున్నాను. ఎప్పుడో పరిచయం చేశాను కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి పరిచయం చేయడం ఎంత బాగుందో. అండ్ ఈ రెసిపీస్ 2 అయితే సూపర్గా ఉన్నాయి, అద్దరిపై టేస్ట్లు, మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి వీణా గారు రేపు కూడా 2 చక్కటి వంటలతో రెడీగా ఉంటారా? బిజీ షెడ్యూల్ కాబట్టి రేపు నేను రాకపోవచ్చు, మా ఫ్రెండ్ వస్తుంది మధు అన్న, మా ఆమె వచ్చి మీకు మళ్ళీ కర్ణాటక వంటలే చెప్తుంది. ఓకే. సో మరి ఎనీవేస్ వీణా గారు అయితే రేపు రాలేరంట, వాళ్ళ ఫ్రెండ్ మధు కర్ణాటక వంటల్ని పరిచయం చేయడానికి వస్తారు. మనకి ఎవరైనా కర్ణాటక నుంచి వచ్చి పరిచయం, మంచి వంటలు పరిచయం చేస్తే అంతే చాలు కదండి, మనకి ఇంకేం కావాలి? ఎనీవేస్ మేము మిస్ అవుతాం, మళ్ళీ మీరు ఫ్రీ ఉండేటప్పుడు మళ్ళీ రండి. ఓకే, థ్యాంక్ యూ అండి, 2 చక్కటి వంటలు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈటీవీ. సో మరి చూసారు కదండి, రేపు మళ్ళీ 2 చక్కటి కర్ణాటక వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.